షర్మిల ఒంటరైపోయారా? కాంగ్రెస్ లో వైటీపీ విలీనం ఉన్నట్టా లేనట్టా? ఈ నెల 30లోగా తేల్చాలని హస్తం పార్టీకి అల్టిమేట్. అయినా కాంగ్రెస్ నుంచి స్పందన కరువు. షర్మిల ఒంటరిగా బరిలోకి దిగితే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల అడుగులు ఎటువైపు? మొన్నటి దాకా కాంగ్రెస్ అగ్రనేతల చుట్టూ చక్కర్లు కొట్టిన షర్మిల ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయిపోయారు? అసలు విలీనం ఉన్నట్టా లేనట్టు? రాష్ట్రంలో కాంగ్రెస్ దూకుడుగా వెళ్తోంది. బీఆర్ఎస్ బీజేపీ నుంచి నేతలను పెద్ద సంఖ్యలో చేర్చుకుంటోంది. మరొకవైపు సామాజిక సమీకరణాల ఆధారంగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తూనే ప్రత్యర్థులను దెబ్బకొట్టేందుకు ఎత్తులు వేస్తోంది. అయితే పొత్తుల విషయంలో మాత్రం కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతోంది. బీఎస్పీ కామ్రేడ్స్ తో కాంగ్రెస్ పొత్తు ఉంటుందని వార్తలు వచ్చాయి, కానీ ఆ దిశగా ప్రయత్నాలు సాగుతున్నట్లుగా కనిపించడం లేదు. మరొకవైపు షర్మిల పార్టీ విలీనంపై ఇరు పార్టీల మధ్య 3 నెలలుగా చర్చలు జరిగాయి. ఆ విలీనం కూడా ఆగిపోయినట్లే కనిపిస్తోంది. ప్రస్తుతం షర్మిలకు కాంగ్రెస్ రెడ్ సిగ్నల్ ఇచ్చినట్లే తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఆమె పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది. అటు పొత్తులు లేక ఒంటరిగా వెళ్లలేక తర్జన భర్జన పడుతున్నారు. ఇప్పటికే ఆమె గందరగోళ రాజకీయాలతో పార్టీ ఏకైక అభ్యర్థిగా ఉన్న ఏపూరు సోమన్న గుడ్ బై చెప్పి గులాబీ పార్టీలో జాయిన్ అయిపోయారు. కట్టు కొండలాంటి నేతలు షర్మిల తీరును తప్పుబడుతూ సైడ్ అయిపోయారు. ఇప్పుడు ఆ పార్టీలో చెప్పుకోదగ్గ నేతలు ఎవ్వరూ లేరు. పాలేరు నుంచి పోటీ చేస్తానన్న షర్మిలకు కూడా పరిస్థితులు కలిసొచ్చేలా లేవు. హస్తం పార్టీ నుంచి తుమ్మల అక్కడ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో షర్మిల కాంగ్రెస్ లో విలీనంపై హాట్ కామెంట్ చేశారు. ఈ నెల 30వ తేదీలోపు ఏదో ఒకటి తేల్చాలని హస్తం పార్టీకి అల్టిమేటం జారీ చేశారు. సోనియా గాంధీతో భేటీ తర్వాత వైటీపీ విలీనం లాంఛనమేనని అంతా భావించారు. ఆంధ్రప్రదేశ్ లో పార్టీ బాధ్యతలు షర్మిలకు అప్పగిస్తారని చాలా రోజులుగా వార్తలు గుప్పమంటున్నాయి. ఏం జరిగిందో గాని అవన్నీ ఆగిపోయాయి. 3 సార్లు షర్మిల ఢిల్లీ పర్యటన వెళ్ళొచ్చినా ఇంతవరకు విలీనం వ్యవహారంపై ఎలాంటి క్లారిటీ రాలేదు. మొన్నటికి మొన్న హైదరాబాద్ లోని సిడబ్ల్యూసి మీటింగ్ జరిగింది. పార్టీ అగ్రనేతలంతా రాష్ట్రానికి వచ్చారు. భారీ బహిరంగ సభ జరిగింది, కానీ ఎక్కడా షర్మిల ప్రస్తావన రాని రాలేదు. కాంగ్రెస్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోతే ఒంటరి పోరుకు సిద్ధమంటున్నారు షర్మిల. 119 నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను పెడతామంటున్నారు. అక్టోబర్ 2వ వారం నుంచి ప్రజల మధ్య ఉండేలా కార్యాచరణ చేపడతామని షర్మిల తెలిపారు. అయితే షర్మిల చెబుతున్నట్లుగా తన పార్టీకి బలం లేదు, బలగమూ లేదు. అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు పెట్టేంత శక్తి సామర్థ్యాలు లేవు. ఉంటే ఆమె తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేవారు కూడా కాదు. ఇప్పుడు ఆమె దగ్గర ఉన్న ఏకైక ఆయుధం ఓట్ల చీలిక. షర్మిల కాంగ్రెస్ లో చేరితే వైఎస్ఆర్ అభిమానులు, రెడ్లు, క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ కొంత పార్టీకి కలిసి వస్తుంది. లేదంటే ఆ ఓట్లన్నీ హస్తం పార్టీకి చేజారిపోతాయి. ఎలాగైనా ఈసారి అధికారంలోకి రావాలనుకుంటున్న కాంగ్రెస్ దేన్ని వదులుకునేందుకు సిద్ధంగా లేదు. అందుకే షర్మిల తన చేరిక అలాగే పార్టీ విలీనాన్ని కాంగ్రెస్ కోర్టులోకి నెట్టేసింది. కానీ కాంగ్రెస్ మాత్రం షర్మిల డెడ్ లైన్ పై పెద్దగా స్పందించడం లేదు. రాష్ట్ర నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వారు మినహాయించి ఎవరూ పెద్దగా షర్మిల పార్టీ విలీనానికి ఇష్టపడడం లేదు. అందుకు అనేక కారణాలు చూపుతున్నారు. షర్మిలను చేర్చుకుంటే 2018 ఎన్నికల సీన్ రిపీట్ అవుతుందని ఇప్పటికే కొందరు కాంగ్రెస్ నేతలు హైకమాండ్ కు ఫిర్యాదు చేసినట్లుగా తెలిసింది. నాడు చంద్రబాబుతో పొత్తు కుదుర్చుకోవడాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనకు సానుకూలంగా మలుచుకున్నారని, ఇప్పుడు షర్మిలను చేర్చుకుంటే అదే ఫార్ములాతో మళ్లీ కేసీఆర్ జనంలోకి వెళ్లే అవకాశం ఉందని కొందరు హైకమాండ్ కు చెప్పారట. షర్మిలను పార్టీలో చేర్చుకున్నా, ఆమె పార్టీని విలీనం చేసుకున్నా తమకు అభ్యంతరం లేదని, అయితే ఆమెను ఆంధ్రప్రదేశ్ కు పరిమితం చేయాలని సూచించారట. ఇదే విషయాన్ని గతంలో రేవంత్ రెడ్డి బహిరంగంగానే చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి తనకు ఎక్కడ షర్మిల అడ్డు వస్తుందోనని అలా చెప్పి ఉండవచ్చు, కానీ మెజారిటీ నేతలు అదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారట. షర్మిల పార్టీ విలీనం అయినా కాకపోయినా ఒక సామాజిక వర్గం ఇప్పటికే కాంగ్రెస్ కు అండగా ఉందన్న నివేదికలు కూడా ఆమె రాకకు రెడ్ సిగ్నల్ ఇచ్చాయని అంటున్నారు. రెడ్డి సామాజిక వర్గం ఎటు కాంగ్రెస్ వైపే ఉందని భావిస్తోంది. అందుకే ఆమె అల్టిమేటానికి కూడా పెద్దగా స్పందించడం లేదని కొందరు నేతలు చెబుతున్నారు. మొత్తం మీద తెలంగాణలో షర్మిల ఒంటరిగానే పోటీ చేసే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. షర్మిల పార్టీ ఎన్నికల బరిలో నిలిస్తే ఓట్లు కొన్ని చేలడం ఖాయం. అది కాంగ్రెస్ కు మైనస్ గా మారుతోంది, బీఆర్ఎస్ కు అడ్వాంటేజ్ గా మారుతోంది. దీంతో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూడాలి. For more interesting updates, do like, share and subscribe to Volga News.